ఎందుకే పెత్తనం వచ్చింది, ఎట్లా తిరుగుతావో తిరుగు. దానికంట ఆయన డైలాగ్ కొడుతుండు, చంపుతారా సంపూర్ణని. నిన్నెవడు చంపుతాడా? సత్యనపావు. నువ్వు సత్యనపావును చంపనీకే మాకేమన్నా పిచ్చ? నీ పని అయిపోయింది, కేల్ కథం దుకాన్ బంద్. ఇక చిన్నగా మళ్ళీ మొదలుపెట్టిండు సానుభూతి కథ. ఆయన మంచంలో వండుకున్నా, సావు నోట్ల తలకాయ పెట్టినా తెలంగాణ సాధించినని చెప్తే పిల్లలు చూడలేదు కాబట్టి నిజమేనేమో సార్ ఏమన్నా సావుకు దగ్గర దగ్గర పోయొచ్చిండేమో అనుకున్నారు. ఇవాళ నువ్వు ఆడే డ్రామాలు అన్నీ చూసిర్రు. ఉత్తప్పుడేమో బాగానే నడుస్తుండు, మీటింగ్కి రాగానే వీల్ చైర్లో కూర్చున్నాడు. మీరే చూసిరు కదా ఆయన నడిచేది గినా. ఆడ వీల్ చైర్ ఏమి అవసరం ఉన్నదే? ఇక గిట్లున్నది ఆయన కథ. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ మీ ఉద్యోగ నియామకాలలో ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ మీ జీవితాలలో వెలుగులు తీసుకురావాలని, ఈ ప్రభుత్వం మీద మీరు ఉంచిన నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని అహర్నిశలు మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఏ తప్పు జరగకుండా, ఎవరికి నష్టం లేకుండా రాబోయే రోజుల్లో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన అక్రమాలను నిలువరించి, ఆనాడు పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల లాక అమ్ముకుంటున్న కమిటీని అందరినీ రద్దు చేసి ఇంటికి పంపించి కొత్త కమిటీని, కొత్త చైర్మన్, కొత్త సభ్యులను నియమించినాం. అందుకే ఇవాళ గ్రూప్ 1 పరీక్షల్ని 10 ఏళ్ళు నిర్వహించలేదు. ఈరోజు 567 గ్రూప్ 1 పరీక్షల్ని నిర్వహించడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ 10 ఏళ్ళు నియామకాలు చేపట్టకపోవడం వల్ల వయసు మీరి ఊరికి పోలేక ఉన్న నిరుద్యోగ యువకులకు 44 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలకు వయసు పొడిగించి ఎవరికి నష్టం జరగొద్దన్న ఆలోచనతోటి అందరికి అవకాశం కల్పించినాం. అందుకే నిరుద్యోగ యువకులారా, ఈ తెలంగాణ రాష్ట్రం మీది, ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నది మీరు. మీకోసం పనిచేయడానికి, మీ సమస్యల్ని తీర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఏ విధంగా అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి పోటీ పరీక్షల నోటిఫికేషన్లు విడుదల చేస్తామో, పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాండి, మీరు సన్నద్ధులు కాండి, ప్రభుత్వంలో ప్రైవేట్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతగా నేను తీసుకుంటా, మీకోసం కృషి చేస్తా. రాబోయే 10 సంవత్సరాలు నిరంతరం రోజుకు 24 గంటలు 10 ఏళ్ళు మీకోసం కొట్లాడతా, 10 ఏళ్ళు మీకోసం చేస్తా, 10 ఏళ్ళు ఈ బాధ్యతలో ఉంటా. మీరు ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. చంద్రశేఖరరావు నీకు సూటిగా సవాలు విసురుతున్నా, ఈ 10 ఏళ్ళ నీ శాతనైతే ఒక ఎంటిక వీక్కొని చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. ఆయన ఎంబడే అధికారంలోకి వస్తా అంటుండు, రాబిట్ ఎట్లొస్తావు, ఉంటా నేనే కదా ఏడుకోతా, ఈయనే ఉంటా, నీ సంగతి ఏందో చూస్తా. కాబట్టి మిత్రులారా, ఆయనకు శాసనసభలకు రావడానికి అయితలేదు కానీ నల్గొండకు పోయింది. అందుకే ఇవాళ అట్లాంటి మాటల మాయలో పడకండి. 10 ఏళ్ళు ఆయన కుర్చీలో ఉండి తెలంగాణకు రావాల్సిన నీళ్లు తీసుకురాలే, కట్టాల్సిన ప్రాజెక్టులు గట్టలే. 10 ఏళ్ళు చేయలేని పని, 60 రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇవాళకి 69 రోజులు అయింది, ఏం చేయలేదు అప్పుడే ఈ ప్రభుత్వం అని ఇవాళ మమ్మల్ని శాపనార్థాలు పెడుతున్నాడు. మీరు ఆలోచన చేయండి, 3665 రోజులు ఉన్న చంద్రశేఖర్ రావు కృష్ణానది జలాలలో ఆంధ్రప్రదేశ్కు 512 TMC నీళ్లను కేటాయించి తెలంగాణకు రావాల్సిన హక్కులను తాకట్టు పెట్టి 299 TMC ఈ 10 సంవత్సరాలు శాశ్వతంగా వాళ్లకు రాసిచ్చుండు. 10 ఏళ్ళు ఆయన రాసిస్తే నేను వచ్చిన 10 రోజుల్లోనే ఆ నీళ్లు లేదా తేలేదని నన్ను తిడుతున్నాడు. ఇవాళ మీరు చెప్పండి, ఆయన సంతకం పెట్టడమే ఇవాళ గుదిబండగ మారింది. ఆయన శాత కాకపోతే ఏం చేయకుండా పక్కన పడేసి ఉంటే నేనే కొట్లాడి ఇవాళ ఆ నీళ్లు తెచ్చడం. ఇవాళ నువ్వు పెట్టిన సంతకాలు మా పాలిట గుదిబండగా మారినాయి, తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనంగా మారింది. ఇవాళ నువ్వున్నప్పుడే కదా నవంబర్ 30 నాడు తెలంగాణలో ఎన్నికలు ఉంటే గ్రామాలలో యువకులు ఎన్నికల నిర్వహణలో